అబ్బాస్ 90స్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన నటుడు ఎంతో మంది అమ్మాయిల మనసు దోచుకున్న మన్మథుడు యూత్ తో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు ప్రేమదేశం సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అబ్బాస్ అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ ను దక్కించుకున్నాడు తెలుగు తమిళం కన్నడ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కానీ ఎక్కువ కాలం స్టార్ గా నిలవలేకపోయాడు వరుసగా సినిమాలు ఫ్లాప్ అవడంతో కీలక పాత్రల్లో నటిస్తూ అప్పుడప్పుడు ప్రేక్షకుల్ని అలరించేవాడు ఇక 2015 తర్వాత సినిమాల్లో प्रस्तम इतर रंगमलो सक्सेसफुल गा दूसुकुपोतुन्नाडु इदिला उंटे ताजागा ईयन रीएंट्री पै पलु वार्तलु नेट वैरल गा माराई అబ్బాస్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం అది కూడా తెలుగు సినిమాలతో ఇవ్వనున్నాడని టాలీవుడ్ వర్గాల్లో టాక్ మాచో స్టార్ గోపీచంద్ శ్రీనివాస్ తో హ్యాట్రిక్ చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే అయితే ఇందులో కీలక పాత్రలో నటించడానికి మేకర్స్ అబ్బాస్ తో సంప్రదింపులు జరిపారు పాత్ర నచ్చడంతో అబ్బాస్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది అబ్బాస్ చివరిగా మలయాళంలో 2015 లో వచ్చిన పచ్చకల్లం సినిమాలో నటించాడు ఇక తెలుగులో 2013 లో అలా జరిగింది ఒక రోజు చిత్రంలో నటించాడు।